హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు నెలవంక విజయేంద్రుడి ఆస్థానంలో ప్రముఖ కవి దివాకరుడు ఓసారి రాజు ఆహ్వానం మేరకు దివాకరుడి నేతృత్వంలో కవుల బృందం ఆ రాజ్య పర్యటనకు వెళ్ళింది పిన్న వయసులోనే దివాకరుడు విజయేంద్రుడి ప్రశంసలు పొందడం తమ విదేశీ పర్యటనకు నాయకుడుగా ఉండటంతో మిగతా కవులకి అతడిపై అసూయ కలిగింది రాజు గొప్పవాడే కానీ అతని ముందు అంతా మోకరిల్లాలనేవాడు అతనిలోని మంచి లక్షణాలను చెప్తున్నప్పుడు చూపే శ్రద్ధ లోటుపాట్లను చెప్పినప్పుడు కనిపించదు కొద్ది రోజుల పరిచయంతోనే దివాకరుడికి ఈ విషయాలన్నీ అర్థమయ్యాయి ఒకసారి కవి సమ్మేళనంలో తనను విజేంద్రుని పోల్చుతూ ఒక పద్యం చెప్పమని రాజు దివాకరుణ్ణి అడిగాడు తన పద్యంలో రాజును పున్నమి చంద్రుడితోటి విజయేంద్రుడిని నెలవంకతోను పోల్చి చెప్పాడు దివాకరుడు ఆ పోలిక రాజుకి ఎంతో నచ్చి దివాకరుడికి విలువైన వస్తువులు బహుకరించాడు కవుల బృందంలోని మిగిలిన వారికి దివాకరుడిపై ద్వేషం మరింత పెరిగింది కొద్ది రోజులకు మంగోల్ పర్యటనను ముగించుకుని కవుల బృందం స్వదేశానికి చేరుకుంది మంగోల్ పర్యటన విశేషాలను ఒక్కొక్కటిగా విజేంద్రుడికి చెప్తున్నాడు దివాకరుడు ఏదేమైనా మీ తర్వాతే మంగోళ రాజు అన్నాడు దివాకరుడు ఆ మాటలకు మరి మన మహారాజా వారిని నెలవంకతోనూ రాజుని పున్నమి చంద్రుడితోనూ పోల్చావే అన్నారు మిగతా కవులు అక్కసుగా అప్పుడు దివాకరుడు అవును రాజు పున్నమి చంద్రుడు మన రాజు నెలవంక ఎందుకంటే పున్నమి చంద్రుడు వెలుగు ఒక్కరోజే నెలవంక మెల్లమెల్లగా పెరుగుతుంది దినదినాభివృద్ధి దాని లక్షణం అని చెప్పాడు విజయేంద్రుల వారి నైజము అలాంటిదే అందుకే నేను అలా చెప్పాను మీరు భావిస్తున్నట్టు మనరాజు గారిని తక్కువ చేసి చెప్పలేదు అన్నాడు దివాకరుడు ఆ మాటలతో విజేంద్రుడి మనసు ఉప్పొంగిపోయింది విలువైన కానుకలిచ్చి దివాకరుణ్ణి పొగడ్తలతో ముంచెత్ ముంచెత్తడంతో పాటు మిగతా కవుల్ని కూడా మందలించాడు అసూయతో దివాకరుణ్ణి రాజు ముందు దోషిగా నిలబెట్టాలనుకుని తనకు పవ పరాభవం పాలైనందుకు సిగ్గుతో తలదయించుకున్నారు కవులందరూ ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్